దుబాయ్లో 74వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లతీఫా హాస్పిటల్లో FOI ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా తెలుగు వాలంటీర్స్ పాల్గొని రక్తదానం చేశారు. దుబాయ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహణపై మరింత సమాచారం మా TV5 గల్ఫ్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ చిత్తర్వో అందిస్తారు. నమస్కారం. దుబాయ్లో 74th ఇండిపెండెన్స్ డే సందర్భంగా FOI ఈవెంట్స్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై మాట్లాడటానికి FOI వాలంటీర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? నమస్కారం అండి. నా పేరు అభిమన్యు. ముందుగా భారత ప్రజలందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జరుగుతున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్కి దాదాపుగా 350 మంది రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా తరపున ప్రతి సంవత్సరం వివిధ టైంలలో జరుగుతుంటాయి. జనవరి 26 నాడు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకసారి రక్తదానం జరుగుతుంది. అలాగే భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నాడు జరుగుతుంది. అలాగే UAE నేషనల్ డే సందర్భంగా కూడా డిసెంబర్ 1 వీక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి తెలుగువారే కాకుండా వివిధ ప్రదేశాల నుంచి అందరు భారతీయులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు వస్తారు. ప్రతి ఈవెంట్లో 200 కంటే పైన పైచులకు రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది. బేసికల్గా ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అనేది ఓన్లీ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక టీం ద్వారా ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ బాగా జరుగుతుంటాయి. అదేవిధంగా కరోనా కోవిడ్ లాక్డౌన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏర్పడిన అత్యేక స్థితి వల్ల కూడా మన వాలంటీర్లు ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ UAE గవర్నమెంట్ కానివ్వండి, లతీఫా హాస్పిటల్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? చాలా మంచి సపోర్ట్ అండి. లతీఫా హాస్పిటల్ నుంచి ఇప్పుడు మనం ఏర్పాటు చేసిన ఈవెంట్ కూడా ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అండ్ లతీఫా హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున కంబైన్డ్గా చేసిన ఈవెంట్. ఇది మనకు డ్యూరింగ్ లాక్డౌన్ టైంలో కూడా ఏమైందంటే దుబాయ్లో రక్తం షార్టేజ్ ఏర్పడింది. ఆ టైంలో లతీఫా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. అదే టైంలో మేము ప్రత్యేకంగా ఇంకో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశాము, రక్తదాన శిబిరము. ఆ డ్రైవ్లో కూడా దాదాపు 200 మంది రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. అందులో స్పెషల్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళే దాదాపుగా 80 మంది ముందుకొచ్చారు. వివిధ ప్రదేశాల నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రదేశాల నుంచి రక్తదాతలు ముందుకొచ్చారు తెలుగు వాళ్ళు. చాలా సంతోషకరమైన విషయం. అలాగే దుబాయ్ మున్సిపాలిటీ నుంచి, దుబాయ్ హెల్త్ అథారిటీ నుంచి, ఇతర దుబాయ్ సంస్థల నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ దొరుకుతుంది మనకి. మీరు చెప్పండి. నమస్కారం అండి అందరికీ. ముందుగా తెలుగు ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు హరీష్. ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ దాంట్లో క్యాంపులో వాలంటీర్గా పనిచేస్తున్నాము. ఇది బ్లడ్ డొనేషనే కాకుండా మనం ప్రతి సంవత్సరము ఇది జరుపుకుంటున్నాం బ్లడ్ డొనేషన్. ఈ బ్లడ్ డొనేషనే కాకుండా చాలా సేవా కార్యక్రమాలు మనం FOI ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా నుంచి మనం చాలా కార్యక్రమాలు జరుపుతున్నాము. దాంట్లో భాగంగా ఈ కరోనా సిచ్యువేషన్లో చాలామంది జాబు కోల్పోయి ఉపాధి కోల్పోయి చాలామంది బయట ఎక్కువ మంది ఉన్నారు. అంటే జాబు తినడానికి తిండి లేకుండా కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకు గ్రోసరీ ఇప్పించడం, అలాంటి డొనేట్ చేయడం. అదే కాకుండా మనం చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా FOI నుంచి ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా మనం నిర్వహించి దాదాపుగా 720 మందిని మనం మన తెలంగాణకు భారత్కి పంపించడం జరిగింది. సో ఇదే కార్యక్రమాలు కాకుండా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆమ్నెస్టీ వచ్చింది దుబాయ్లో. ఈ సిచ్యువేషన్లో చాలామంది వెళ్ళలేని పరిస్థితి, కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా అంటే వసతి లేకుండా వెళ్ళడానికి టికెట్స్ కూడా ఖర్చులు లేకుండా చాలామంది బయట ఉంటున్నారు. వాళ్ళని ఒక వాళ్ళకు ఒక వ్యవస్థ అరేంజ్ చేసి వాళ్ళకు టికెట్కు ఖర్చుల కోసమని దాతలను అరేంజ్ చేయించి మనం వాళ్ళని పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 30 మందిని మనం ఆ విధంగా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ బ్లడ్ క్యాంపులో ఈరోజు ఎంతమంది తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు? దాదాపు తెలుగు వాళ్ళు అంటే 80 పైన ఉన్నారండి, 80 చేంజ్ ఉన్నారు. చాలామంది యాక్టివ్గా మేము ఇస్తామని ఇంకా రిజిస్ట్రేషన్లో కాక బయట వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, చేయించుకోకుండా సెల్ఫ్గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదండి.
ब्लू कॉलर वर्कर्स लेते फैमिली सपोर्ट फैमिली ब्लू कॉलर वर्कर्स चाल मंदिर अटेंड वीलू इनफॉर्म वील की ब्लड डोनेशन क्यांप मैं वालंटियर्स प्रति एरिया मन को कोऑर्डिनेटर्स वाली मुझे इनफर्मेशन रवाना व्यवस्था मन अरेजा एंतमी कावा व्यवस्था मन मुझे अरे बस अरे అన్ని క్యాంప్స్ కి కూడా అన్ని క్యాంప్స్ కి మనం బస్ ఫెసిలిటీ అరేంజ్ చేశాం ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి ఈవెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు ఇదే కాకుండా మనము అందర్ని ఒకటిగా కలపడానికి కోసమని మనము దీపావళి ఉత్సవం అనేది మనకు బిగ్ ఈవెంట్ ఉంది అది నెక్స్ట్ ఉంటుంది రాబోయే కాలంలో బట్ దాంట్లో ఎక్కువ మందిని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము ఒక 10,000 మంది తోటి మనం ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము అది మనతో పాటు మరో వాలంటీర్ కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి డొనేషన్ క్యాంప్ మీ స్పందన నమస్కారం అండి ఏ దేశం ఏగిన మీ భారతిని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇది మన దేశం కాదు కానీ మనం ఇక్కడ ఎందుకు చేస్తున్నా వసుదైవ కుటుంబకం ప్రపంచం అనేది ఒక కుటుంబం ఆ కుటుంబంలో అందరూ మన అన్న తమ్ములు ఆ వాళ్ళ కోసమని ఈ బ్లడ్ డొనేషన్ అనే ఒక కార్యక్రమం ద్వారా మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అందరికీ సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఎఫ్ఓఐ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ నందు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము ఇది ఒక భాగ్యంగా మన వాళ్ళందరూ ముందుకు రావడం కరోనా టైం లో కూడా करोना आलोचितकुंडा पैंडमिक टाइम अंदर मुझे दिग्विजय कार्यक्रम अंदर निर्वहिंचारु 300 अनुकुन्न दग्गर 350 डोनेशन इंकोक 100 मंदी तिरिगि वेल्लडं जरिगिंदि राबोये कार्यक्रम में अक्टोबर 2 गांधी जयंती नाडु 150वें जन्मदिन संदर्भंगा मल्ली ब्लड डोनेशन चेयालनि अनुकुंटुन्नामु तर्वात अंदरिकि तेलियजेयबडुतुंदि देशं गानि देशं वच्चिना कूडा चाला मंचि मंचि कार्यक्रमालु चेस्तुन्नारु वीळ्ळु इलागे ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిద్దాము మా మీడియా తరఫున మీకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను।